ఢిల్లీ గురించి ప్రస్తావించారు ఇందాక. అంటే చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, మీరు కానీ, జేపీ గారు కానీ, లేదా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కానీ, మీరందరికీ ఢిల్లీని చూసి ఆ నమూనా మనం కూడా ఎందుకు ఇంప్లిమెంట్ చేయకూడదు అని ఒక అందమైన కలు ఉంది. కానీ ఇక్కడ ఒక ప్రధానమైన విషయం ఏంటంటే, ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పడింది కాదంటే దాని ముందు ఒక ఉద్యమం ఉంది. అన్నా హజారే లాంటి ఒక మహోత్తరమైన ఉద్యమం ఢిల్లీలో జరిగింది. అది అటువంటి ఉద్యమం బేస్తో ఈ పార్టీలు పుట్టాయి, ఆమ్ ఆద్మీ పార్టీ లాంటిది. అటువంటి ఉద్యమం ఏమీ లేకుండా పార్టీలు పెట్టడం వలన మీరు ఏదైతే మీకు ఉందో ఆశయం అది గొప్పదవ్వచ్చు, కానీ అది క్రమేపీ పల్చన అవ్వదు. అదేంటంటే మీ దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా అటువంటి ఉద్యమం బేస్తో రారు. మీకు మిమ్మల్ని చూసి ఆకర్షితులయ్యో, రేపొద్దున మీరు అంటే బెల్లం చుట్టూ ఈగలు మూసుతాయి అన్నట్టు మీకు పవర్ వచ్చేటట్టు ఉంటే మీ చుట్టూ లీడర్స్ వస్తారు. అటువంటి ఉద్యమం అనే బేస్ లేకుండా పార్టీలు పుడితే మొదటికే మోసం కాదా అనేది నా ప్రధానమైనటువంటి ప్రశ్న. ఇప్పుడు మీరు లోక్సత్తా పార్టీ తీసుకున్నా కూడా దాని వెనకాల ఉద్యమం ఉండింది. లోక్సత్తా సంఘటన ద్వారా వారు తీసుకొచ్చారు, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. మేము కూడా 8 నెలలు ప్రజల్లో అనేక విషయాలు, ముఖ్యంగా వ్యవసాయ సంబంధిత విషయాలు, ఆ తర్వాత స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు విరుద్ధంగా, ఆ తర్వాత ఇప్పుడు ప్రత్యేక హోదా, విభజన హామీలు, ఆ తర్వాత వచ్చేసి మన రైల్వే జోన్ విభజన, వీటన్నిటి గురించి కూడా అనేక సంవత్సరాల నుంచి ఈ పోరాటం నడుస్తూనే ఉంది. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ విషయంలో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా వేయడం జరిగింది, ఆ తర్వాత ప్రజల్లో ఉద్యమాల్లో పాల్గొనడం కూడా జరిగింది. సో ఇవన్నీ కూడా ఉద్యమాల బాటలు. అంటే ఉద్యమం అంటే ఇప్పుడు ఏంటంటే ప్రత్యక్షంగా రోడ్డు మీద రావాల్సిన ఉద్యమం కూడా కాదు. ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత ఒపీనియన్ మేకింగ్ అన్నది డిజిటల్ దీంట్లో కూడా జరుగుతుంది. మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాజ్ తీసుకొని అనేక మంది వాళ్ళ ఆలోచనలను ప్రభావితం చేస్తూ ఉంటారు. బేసిక్ గా ఉద్యమమైన ఈ విధంగా డిజిటల్ మీడియాలో చేయడం అన్నా కూడా వ్యక్తుల యొక్క ఆలోచనను ప్రభావితం చేయడమే ఉద్యమం అని నేను అనుకుంటాను. అంటే యాక్చువల్ గా స్ట్రీట్ ఫైటింగ్ అన్నదే ఉద్యమం అన్నది కాదు. ఇప్పుడు ఎందుకంటే స్ట్రీట్ ఫైటింగ్ తగ్గిపోయింది, ఎందుకంటే నేను మహారాష్ట్రలో శివసేనను చూశాను. శివసేన మొదట్లో స్ట్రీట్ ఫైటర్స్ గా ఉండేవాడు, ఆ తర్వాత కాలక్రమేణా ఒపీనియన్ మేకర్స్ గా వాడు మారుతూ ఉంటారు. సో ఆ విధంగా మీరు చూసుకుంటే కొత్త కొత్త విషయాలు, అందుకనే నేను ఎప్పుడు అంటాను ఇష్యూ బేస్డ్ మన పాలిటిక్స్ ఉండాలి అని నేను అంటే. సో యాక్చువల్గా మీరు అన్నట్టు ఉద్యమాల బాట అన్నది మీరు కరెక్టే అన్నారు, కానీ ప్రస్తుత కాలంలో ఇంతకుముందు ఉద్యమాలంటే ప్రజలను కమ్యూనికేట్ చేయడానికి మనకు స్ట్రీట్స్లో రావాల్సి వచ్చేది. కానీ ప్రస్తుత కాలంలో కమ్యూనికేషన్ రంగంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పుల వల్ల మన ఒపీనియను, మన అభిప్రాయం అన్నది లక్షలాది కోట్లలో మనం పంచుకునే అవకాశం వచ్చింది డిజిటల్ ప్లాట్ఫామ్ వచ్చాక. సో ఆ విధంగా మీరు చూసుకుంటే మీరు అన్నది కరెక్టే, ఏదైనా ఉద్యమంలో వచ్చిన విషయాలు ఏవైనా అవి ఉంటాయి, కానీ ప్రస్తుతం ఉద్యమాల స్వరూపం కూడా మారింది. సో ఆ విధంగా మనం చూసుకుంటే ఆలోచనలను ప్రభావితం చేయడమే ఉద్యమం అన్న ఒక సంకేతాన్ని మనం చూసుకుంటే, సో ఆ విధంగా ప్రస్తుతం ప్రత్యేక హోదా కావచ్చు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కావచ్చు, రైల్వే జోన్ విభజన కావచ్చు, విభజన హామీల పరిష్కారం కావచ్చు, ఇవి ప్రధానమైన ఉద్యమంగా ముఖ్యంగా ప్రత్యేక హోదా సాధన సమితి మరియు విభజన హామీల సమితి ఏదైతే చలసాని శ్రీనివాస్ గారి అధ్యక్షతన మేమంతా కూడా ఆ ఉద్యమ బాటలోనే పెడుతున్నాం. మొన్న 3 రోజులు ఢిల్లీలో కూడా ఈ విషయం పట్ల ఒక ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ భవన్ లో. ఆ తర్వాత గవర్నర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి జంతర్ మంతర్లో అందరం కలిసి పోరాటం చేయడం జరిగింది. తర్వాత కొన్ని రోజుల క్రితం అఖిల పక్ష సమావేశాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి గారిని కోరడానికి వారి తాడేపల్లి నివాసానికి అంటే క్యాంప్ ఆఫీస్కి మేము వెళ్ళడం జరిగింది. చలసాని శ్రీనివాస్ గారు, నేను, ఇతర నాయకులు అంతా కలిసి వెళ్తే ఆ రోజు మమ్మల్ని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. సో ఈ విధంగా విషయాలను ప్రజలకు తెలియజేయడానికి ప్రయత్నాలు, అంటే మీరు అన్నట్టు పోరాటాలు, ఉద్యమాలు, ఆ తర్వాత డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఉపయోగం, ఇవన్నీ చేసుకుంటూ కూడా ముందుకు వెళుతున్నాము. కాబట్టి ప్రజల్లో సమస్యల పట్ల, విషయాల పట్ల అవగాహన పెంచడం చాలా అవసరం. ఓటర్లను ముఖ్యంగా చైతన్యవంతులు చేయడం అవసరం. ఎందుకంటే ఈ డబ్బు, మద్యము, ఈ విధంగా ఓటర్లను ఆ మార్గంలో తీసుకువెళ్తున్న ప్రయత్నంలో మనము కౌంటర్గా చైతన్యవంతులైన ఓటర్లను కనుక తయారు చేయగలిగితే అప్పుడు ఎన్నికల ద్వారా ఒక మార్పు వస్తుందన్నది మా ముఖ్యమైన ఉద్దేశం. కార్తీక్ సార్, మీరు ముఖ్యమంత్రి గారిని కలవడానికి ప్రయత్నించారు కానీ అది విఫలమైంది. తర్వాత అయినా మీకు అపాయింట్మెంట్ దొరికిందా? అసలు ఆ కలయిక అనే ఒక ప్రయత్నం ఎక్కడి వరకు వెళ్ళింది సార్? ఆయన వాళ్ళ ఎమ్మెల్యేలనే చాలా మంది నేను ఇంతవరకు కలవలేదు.
5 సంవత్సరాలు అయిపో వస్తుంది, వాళ్ళ ఎమ్మెల్యేలకే అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. ఆ పరిస్థితుల్లో ఉన్నది ఆ పార్టీ. అందువల్ల మేము మా అపాయింట్మెంట్ అన్నది దాని గురించి ఇన్సిస్ట్ చేస్తూనే ఉంటాం. ఎలాగైతే ఎన్నికలు వచ్చాయి తర్వాత మా ప్రదర్శనలు ఇవన్నీ కూడా కొనసాగుతూనే ఉంటాయి. సో ఆ విధంగా అంటే ముఖ్యమంత్రులు ఏమైపోయిందంటే వారు ముఖ్యమైన ప్రజాసేవకులు అని మర్చిపోతున్నారు. అంటే ఆ విధమైన ఫ్యూడల్ వ్యవస్థ, ఆ బానిసత్వానికి ప్రజలను అలవాటు చేస్తున్నారు. అంటే ఇప్పుడు ప్రజలు గవర్నమెంట్ ఏదైతే ప్రజలకు డబ్బులు ఇస్తుంది, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, బటన్ నొక్కడం, ఇవన్నీ చూస్తే చాలా మంది ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఈ వ్యక్తి ఇంత పని చేసేస్తున్నాడా, ఇన్ని డబ్బులు ఇస్తున్నాడా అని వాళ్లే చెప్పుకుంటున్నారు. సంక్షేమమే మమ్మల్ని నిలబెడుతుంది అన్నది వాళ్ళ నినాదం. సుమారుగా 2,65,000 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాల్లో మేము డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఇచ్చాము. కానీ ప్రజలకు మీ ద్వారా మేము తెలియజేయడం ఏంటంటే ఈ ఇస్తున్న డబ్బులు అందని కూడా వాళ్ళ ఆస్తులు అమ్మి ఇవ్వట్లేదు, వాళ్ళ ప్రాపర్టీలు తాకట్టు పెట్టి ఇవ్వట్లేదు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు, వాళ్ళ ఫ్యాక్టరీలు తాకట్టు పెట్టి లేకుంటే అమ్మి ఇవ్వట్లేదు. ఇదంతా కూడా ప్రజలు కడుతున్న పన్నుల ద్వారానే వస్తుందన్నది ప్రజలకు తెలుసుకోవాలి. సో ఈ విధమైన చైతన్యం కూడా ప్రజల్లోకి తీసుకురావడం చాలా అవసరం. ఇప్పుడు మీరు భారతదేశంలో చూసుకుంటే మనము జిఎస్టీ గురించి మాట్లాడుతున్నాం. నిన్న ఒక స్టడీలో నేను చూస్తే భారతదేశంలో వస్తున్న జిఎస్టీలో 65% ఎవరు కడుతున్నారంటే బాటమ్ లో ఉన్న 50% ప్రజలు, 50% అట్టడుగున ఉన్న ప్రజలు 65% జిఎస్టీ ప్రభుత్వానికి కడుతున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న సంపద ఎంతంటే కేవలం 1% మాత్రమే. అదే టాప్ లో ఉన్న 10% మంది 77% సంపద భారతదేశంలో 10% మంది దగ్గరే ఉంది. వీళ్ళంతా జిఎస్టీ కడుతున్నారంటే కేవలం 4% జిఎస్టీ మాత్రమే కడుతున్నారు. సో ఈ విధంగా ప్రజలు కడుతున్న పన్నులలో వాళ్ళు తీసుకొచ్చిస్తున్నారు. ఆ తరువాత ఎవరికి తెలియకుండా అనేక ఆస్తులు తాకట్టు పెట్టి వాళ్ళు అప్పులు తీసుకొచ్చి ఈ విధంగా డబ్బులు ఇస్తున్నారన్నది కూడా ప్రజలకు తెలియాలి. ఎందుకంటే మన దగ్గర ప్రత్యక్షంగా వెనుజులా మరియు శ్రీలంక ఉదాహరణలు ఉన్నాయి మన దగ్గర. ఈ విధంగా ఉచితాలు, ఈ విధంగా అనుచిత నిర్ణయాలు తీసుకుంటే ఫైనల్ గా ఆ దేశాలు ఏమవుతాయి. సో ఈ విధమైన విషయాలు కూడా ప్రజలకు తెలియజేయడం చాలా అవసరం. ఎందుకంటే ప్రభుత్వ మెషినరీ చాలా ఎక్కువగా ఉంటుంది, వాళ్ళ ప్రచార మాధ్యమాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ INPR డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటుంది, లక్షల కోట్ల ఖర్చులు చేసి వాళ్ళు పేపర్లో అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తుంటారు. సో వీటన్నిటినీ కూడా మనం ప్రజల్లో నిజమైన విషయాలు చెప్పడానికి కూడా అది కూడా ఒక ఉద్యమమే అని నేను అనుకుంటాను. కాబట్టి ఆ ఉద్యమ బాటలో కూడా ప్రజలను చైతన్యవంతులు చేయడానికి వెళుతున్నారు. అందుకనే మా పార్టీ యొక్క ఉద్దేశం ఏంటంటే చైతన్యవంతులైన ఓటర్లు మాకు ఓటు వేస్తే చాలు అని మేము అనుకుంటాం. టు స్టార్ట్ విత్ మాకు వచ్చే ప్రతి ఓటు కూడా చైతన్యవంతమైన ఓటర్ల నుంచి వస్తుందని మా భావన.